सूर्यापेट जिला तुंगतुर्ति मंडल केंद्र में टीआरएस पार्टी श्रेणु बैक र्यी निर्वहित मुनगोडु उप एन टीआरएस विजय साधन तो तुंगतुर्ति निजकवर्ग के टीआरएस कार्यकर्त संबरा अंबरा नाई मन मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारी आदेशानुसार मन तुंगतुर्ति शासन सभ्यु डाक्टर गादर किशोर कुमार गार आदेशानुसार मुनगोडु मन टीआरएस पार्टी राबोये रोज बीआरएस पार्टी अवतरी मन पार्टी आध्र्यन इला मुनगोडु निजकवर्गा मन बीजेपी कुटन तिटी अगर मुनगोडु प्रजु मन को अत्यधिक मेजारी मन विजय खाएं तुंगतुर्ति मंडल केन्द्र में मन विजयोत्सव र्यी निर्वहित जरिंदी कार्यक्रम की विचे टीआरएस पार्टी कार्यकर्ता पेर पेर हृदयपूर्वक नमस्कार ये उप एन जगना सर अभी टीआरएस के गेल संकेता मुनगोडु मन उप एन विजय साधन द्वारा जरिए मूड निजर्गा हुजूर नगर नागार्जुन सागर मुनगोडु निजकवर्ग मन गौरव मुख्यमंत्री केसीआर गार आदेशानुसार मन मंत्री जगदीश रेड्डी गार आध्र्यन अदे विधा मन तुंगतुर्ति मन एमएलए डाक्टर गादर किशोर कुमार गार मन जिला परिषद चैरमन गुच्छा दीपक यगंदराव गार आध्र्यन मन मैं टीआरएस पार्टी कार्यकर्ता मुनगोडु को तरल वेली ने रोज कष्ट टीआरएस पार्टी ने बंपर मेजारी गेल जरिए इप्कना बीजेपी कांग्रेस वालू कल्लू तेरवाले राबोये रोज मतलब తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుంది అదే విధంగా మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీగా ఈ రోజు ముందుకు పోతుంది రాబోయే రోజుల్లో భారతదేశానికి మన కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా సరే మనకు తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుంది దేశంలో భారత రాష్ట్ర సమితి గెలుస్తుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ మనందరం ఇదే విధంగా ఐక్యతోటి ఉండి రాబోయే రోజుల్లో తుంగతుర్తి గడ్డ మీద కూడా మూడోసారి తెలంగాణ జెండా ఎగరేసి జై తెలంగాణ జై తెలంగాణ గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలి కేసీఆర్ గారి నాయకత్వం ఉండాలి జగదీష్ రెడ్డి గారి నాయకత్వం ఉండాలి మన ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం ఉండాలి राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केंद्रंतो पाटु पलु ग्रामाल्लो मुनगोडु एन्निकल्लो टीआरएस पार्टी घन विजयं साधिंचडंतो टीआरएस पार्टी मंडल अध्यक्षुलु बोंपल्लि सुरेंदर् आध्वर्यंलो कार्यकर्तलतो ग्रामंलो टपासुलु काल्चि संबरालु जरुपुकुन्नारु ई संदर्भंगा एंपीपी जनगाम शरत्राव मात्लाडारु అందరూ కూడా ఇయల విజయోత్సవం జరుపుకుంటాం ఇయల మేం గెలిచినట్టుగా ఇయల స్వయంగా కేటీఆర్ గారు పూర్తిగా బాధ్యతను తీసుకొని ఇయల అందర్ని కూడా ఇక్కడి నుంచి గాని వేరే రాష్ట్రం మన రాష్ట్రంలో ఉన్న వివిధ నియోజకవర్గాల నుంచి కూడా మన కార్యకర్తలు పోయి ఏ విధంగా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని కూడా ఆ ప్రజలకు వివరించి ఇయల మన 10,000 మెజారిటీ వచ్చిందంటే ఇయల కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలు మనసారి తెలిపిన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రిగా మూడోసారి కేసీఆర్ అవడం ఖాయం ఎందుకంటే ఈసారి బీజేపీ వాళ్ళు మేము ఏదో చేస్తామని వాళ్ళు ఎన్ని చేయాలని మేము ఆడుండి చూసినాము ఎన్ని ప్రలోభాలు చేయాలనో ఎన్ని భయంగా ఎంత భయం కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి
ముస్తాబాద్ మండలంలో మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇక్కడికి విజయాన్ని కాంక్షిస్తూ వచ్చినటువంటి మిత్రులందరికీ పార్టీ అధ్యక్షుడు మరి ఎంపీపీ గారు ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మునుగోడు ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మునుగోడు ప్రజలనే చూడడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఏ విధంగా పార్టీ గెలుస్తా గెలవదా అనే దాని మీద చాలామంది ఆసక్తి. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలుపును హర్షిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బానోజ్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బాణా సంచాలు కాల్చి కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో మునుగోడులో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా టపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ పాల్గొని మాట్లాడారు. మునుగోడు ప్రజలకు అలాగే మద్దతు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇది కేసీఆర్ గారికి నమ్మకం గెలిచినట్టుగా మేము భావించుకుంటా ఉన్నాం. తెలంగాణ ప్రజలు మరొకసారి కేసీఆర్ గారికి మరింత బలాన్ని ఇవ్వడంతో పాటుగా ఇవాళ అబద్ధాల మీద, మతోన్మానం మీద రాజకీయాలు చేయాలనుకున్నటువంటి బీజేపీ పార్టీకి చెప్పబెట్టేలాగా భావించుకుంటా ఉంటున్నాము. మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర బలగాలను తీసుకొచ్చి అలాగే అనేకమైన రకాలైనటువంటి బెదిరింపులకు గురి చేసినా కూడా చాలా ధైర్యంతో కేసీఆర్ గారి యొక్క నమ్మకంతో విశ్వాసంతో ప్రజలు ఎదురొడ్డి ఇంత భారీ విజయాన్ని అందించినందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగమని చెప్పేసి తెలంగాణ ప్రజలకు కావలసినటువంటి రక్షణనిచ్చే పార్టీ టీఆర్ఎస్ అని, అభివృద్ధి చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ అని మరొకసారి నమ్మకాన్ని నిలబెట్టినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇవాళ మరొక పార్టీ, సచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడి నుండి వచ్చి మునుగోడుకు వచ్చి అక్కడ ధోని పాములలో కూడా ప్లేకార్డులు పట్టుకొని నిలబడి ఒక దండుపాలెం గ్యాంగులాగా ఉరుదూరలు నిలబడి అక్కడ అభివృద్ధి జరగలేదని అసత్య ఆరోపణలు చేసినటువంటి వాళ్లకు ఇలా చెంపపెట్టేలాగా కనీసం డిపాజిట్ కూడా రాలేదు, కనీసం ఒక 200-300 ఓట్లు కూడా రాలేదు. కనీసం మేము ధోలిపాములో చండూరు మండలంలో 1000 ఓట్ల మెజార్టీ వస్తే 450 ఓట్ల మెజార్టీ కేవలం ధోనిపాముల నుంచే ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దీనికి కోసం కష్టపడ్డటువంటి ఇక్కడి నుంచి వచ్చినటువంటి మా ప్రజాప్రతినిధులందరికీ, మా కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, మానుగోడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కళ్ళారా చూడమని మాకు ఎప్పటికప్పుడు కూడా తాము సూచనలు ఇచ్చినటువంటి మంత్రివర్గులు హరిచంద్ర గారికి, అలాగే టీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షులు కెటి రామారావు గారికి నేను హృదయపూర్వకంగానే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.
సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల్లో టిఆర్ఎస్ ట్రైన్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కేసీఆర్ వాళ్ళు చూస్తున్నారు మునుగోడు ఎలక్షన్ రిజల్ట్ నిదర్శనం. టీఆర్ఎస్ గా రూపాంతరం చెందినట్టుగా మేము తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వైపే అని మనం మరొకసారి తెలంగాణ ప్రజానికం అంతా ఇవ్వడానికి కేసీఆర్ గారికి ఢిల్లీ పంపడానికి ఇది మునుగోడు రిజల్ట్ నిదర్శనం అని అలాగే పార్టీ ప్రజలు గారు మా వైద్యులు ముఖ్య కార్యకర్తలంతా మా ప్రభుత్వం అంతా ఇవాళ మంచి గొప్పగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తప్పకుండా మేము చేసిన ఇవాళ మల్లిగూడలో మా ఎమ్మెల్యే గారు ఏదైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో ఆడ కూడా గొప్పగా మేము మెజార్టీ ఇచ్చాం. తప్పకుండా మేము ఎక్కడేమైనా ఉస్నాబాద్ వాళ్ళు గట్టిగా ఉంటామనేది నిదర్శనం. మేము ఎక్కువ వాళ్ళ తెలంగాణ అంతా కేసీఆర్ వైపే కేసీఆర్ ఎక్కడే ఉంటాం.